నా పై నమ్మకంతో ఆందోళన నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండవసారి అవకాశం ఇచ్చినందుకు మాన్యులు గౌరవనీయ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే బీఆర్ఎస్ పార్టీకి రెండు కళ్ళుగా ఉన్న హరీశ్రావు గారికి కేటీఆర్ గారికి మనపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ఆశీర్వదిస్తున్న ఆందోళన నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారి ఆశీస్సులతో నియోజకవర్గంలో మౌలికమైన మార్పులకు పునాదులు వేశాం. అయితే అలాగే స్థానికుడిగా మీలో ఒకటిగా మీ ఇంటి బిడ్డగా స్థానిక ఆందోళన ఆత్మగౌరవాన్ని నిలబెట్టాను. భవిష్యత్తులో కూడా అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానని అట్లాగే నాపై నమ్మకం ఉంచినందుకు బాధ్యతాయుతంగా పనిచేస్తానని చెప్పి గౌరవనీయ ముఖ్యమంత్రి అట్లాగే మన పార్టీ అధినేత కేసీఆర్ గారికి ఈ సందర్భంగా నేను మాటిస్తూ అందరికీ నన్ను ఆదరించిన ఆదరిస్తున్న మా ఆందోళన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై కేసీఆర్, జై స్థానికం, జై బీఆర్ఎస్.